ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ బడ్డెర్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బడ్డెర సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ బడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చి వారికి సరైన న్యాయం చేయాలని అంతేకాకుండా బడ్డెర కులస్తుల కోసం ప్రత్యేకంగా బడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని గంభీరావుపేట మండల బడ్డెర కుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజున బడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం మండల అధ్యక్షులు పిట్లం ఎల్లమ్మ ఆధ్వర్యంలో బీఎస్పీ కాంగ్రెస్ పలు పార్టీల నేతలు విచ్చేసి 33 జిల్లాల్లో 556 మండలాల్లో ఉన్న బడ్డెర రాష్ట్ర యువజన సంఘం చార్టబుల్ అధ్యక్షులు ఆదేశాల మేరకు అన్ని మండలాలతో పాటు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్డెర కులస్తులను విస్మరిస్తుందని వెంటనే వారిని ఎస్టీ జాబితాలో చేర్చితేనే వారికి సరైన న్యాయం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రతిపాదించారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వారిని బీసీఏ నుండి ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్వామి గౌడ్తో పాటు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, ఎంఆర్పీఎస్ నాయకులు చంద్రమౌళి, పలు గ్రామాల చంద్ర బడ్డెర నేతలు బోదాసు స్వామి, సూర కృష్ణ, గొల్లేని కృష్ణ, శివరాత్రి భిక్షపతి, పలు పార్టీల నేతలు ఉపేందర్, రాజభాను తదితరులు పాల్గొన్నారు. दिलाली होटल लाइक के था दिलाली मत दिलाली दिलाली होटल लाइक के था दिलाली मत दिलाली जय वडेरा जय वडेरा ताई वडेरा ला अक्कुल्ले सारी सारी सुंदा सुंदा वडेरा अक्कुल्ले सारी 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 सुंदा जय वडेरा जय वडेरा जय वडेरा वडेरा वालो ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే ఒడ్డెరళ్ళు ఎక్కడ ఉన్నారాయా, ఎక్కడ ఒడ్డెరళ్ళు లేరని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఉన్నటువంటి 33 జిల్లాలలో 6594 మండలాల్లో ఇవాళ ఒడ్డెరళ్ళు జెండా ఎగిరేయడం జరుగుతూ ఉన్నది. ఒడ్డెరళ్ళ మెజారిటీస్గా చూయించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము బండ కొట్టడానికే పరిమితం అవుతున్నాం, రాళ్ళు కొట్టడానికే పరిమితం అవుతున్నాం, రోడ్లు తవ్వడానికే పరిమితం అవుతున్నాం, మట్టి గుందలు తవ్వడానికి పరిమితం అవుతున్నాం తప్ప మాకు ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్లు లేవు. మాకు ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మమ్మల బీసీఏ నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి, అట్లాగే మాకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి, అట్లాగే ఏదైతే ఫెడరేషన్ ఉందో, ఏదైతే మైనింగ్ క్వారీలు ఉన్నాయో దాంట్లో 60% రిజర్వేషన్ మాకు కల్పించాలని చెప్పి మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మా ప్రత్యేక డిమాండు. అట్లాగే మాకు భూములు లేవు, కంకర్ మిషన్లు లేవు, ఫెడరేషన్లు లేవు, కాంట్రాక్టర్లు లేవు. మా పేరు చెప్పుకొని పెత్తందారులు, భూస్వాములు, కుట్ర పంది మా కాంట్రాక్ట్ వర్క్లు వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి మేము దానివల్ల మేము నష్టపోతూ ఉన్నాం. మేము ఈ జిల్లాలో 34,000 మంది ఓటర్ల ఉన్నాము. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34,000 మంది ఉన్నాము. అందులో రాష్ట్రం మొత్తం, తెలంగాణ మొత్తం చూసుకున్నట్టయితే మేము 7 లక్షల పైసలకు ఉన్నటువంటి ఒడ్డెళ్లను ఇప్పుడైనా ఈ ప్రభుత్వాలు ఈ వేదిక ఏర్పాటు చేశామో దీని ద్వారా మమ్మల్ని ఒడ్డెళ్లను గుర్తించాలని చెప్పి మా డిమాండు. ఇంకనైనా గుర్తించకపోతే ఈ ప్రభుత్వాలు మేము పల్లె నుంచి ప్రగతి భవన్ దాకా ముట్టడి చేస్తామని చెప్పి ఈ ప్రత్యేక ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మాది మొదలైంది ఉద్యమం ఇవాళ 24 తారీఖు ఏదైతే ఉందో 2023 తారీఖు ఏదైతే మేము జెండా ఆవిష్కరణ చేసినామో మా ఉద్యమం ఇవాళ నుంచి మొదలైంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి వెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా కూడా కార్పొరేట్ సంస్థలు ఇవాళ మరి కొల్లగొట్టుకొని ఇవాళ కోట్లాది రూపాయలు వాళ్ళకు మైనింగ్ పేరెట్ల మరి ఇన్నోట రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తూ ఉన్నది. మరి వీళ్ళకు కూడా ఒడ్డెర మరి ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఎస్సీలకు ఏ రకంగా అయితే 90% వాళ్ళు లోన్ మాఫీ ఏదైతే ఉన్నదో మరి ఖచ్చితంగా ఆ ఒడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా ఆ రకమైన లోన్లు ఇచ్చి వీళ్ళ కులాలను ఐక్యతపరిచి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారో కుల దామేశ ప్రకారం మరి ఖచ్చితంగా చట్టసభలో వాళ్ళకు సరైన న్యాయం జరగాలనుకుంటే ఖచ్చితంగా అది బహుజన సమాజ్ పార్టీ ఏదైతే